నమస్తే, వెల్కమ్ టు ఎన్ న్యూస్. ఈనాటి ముఖ్యాంశాలు. అందరినీ మట్టి కరిపిస్తాం, హ్యాట్రిక్ కొడతాం, మంత్రి కేటీఆర్. ఎన్టీఆర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. బాలకృష్ణకు రోజా కౌంటర్. వైసీపీ మహిళా నేత నుంచి 44 లక్షల దొంగ నోట్లు స్వాధీనం. ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలన్నదే నా కోరిక. పవన్ కళ్యాణ్. యావత్ భారతదేశం రేపు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోబోతోంది. మరోవైపు ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి ఏమాత్రం స్పందించలేదు. అసలు వేడుకలను నిర్వహిస్తున్నారా లేదా అనే విషయంలో సైతం సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలంటూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పెరేడ్తో కూడిన వేడుకలను నిర్వహించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ను పాటించాలి సిందేనని స్పష్టం చేసింది. పరేడ్ తో కూడిన వేడుకలను ఎక్కడ నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలని తెలిపింది. టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువకులం పాదయాత్ర ఈ నెల 27 నుంచి కుప్పంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆయన ఈరోజు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తాత తారక రామారావుకు నివాళులు అర్పించారు. సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్తో కలిసి ఎన్టీఆర్కు శ్రద్ధాంజలి ఘటించారు. అంతకుముందు జూబ్లీహిల్స్లోని నివాసంలో తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి, అత్తమామలు బాలకృష్ణ, వసుంధర పాదాలు నమస్కరించి వారి ఆశీర్వాదాలను లోకేష్ తీసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ ను తండ్రి చంద్రబాబు ఆప్యాయంగా హత్తుకున్నారు. తన భర్తకు నారా బ్రాహ్మిణి తిలకం దిద్ది హారతి ఇచ్చారు. అనంతరం లోకేష్ ఎన్టీఆర్ ఘాట్కు పయనమయ్యారు. కాసేపట్లో ఆయన కడపకు చేరుకోనున్నారు. అక్కినేనా తొక్కినేనా అంటూ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అక్కినేని అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. మరోవైపు ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి సినీ నటి రోజా స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావుపై బాలకృష్ణ వ్యాఖ్యలు సరికాదని అన్నారు. బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చాలా సందర్భాల్లో చేశారని విమర్శించారు. ఎన్టీఆర్పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందో బాలయ్య ఆలోచించుకోవాలని అన్నారు. మరోపక్క బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సోదరుడు మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సిపిఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 28వ తేదీన తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. హైదరాబాద్లోని సిపిఐ కార్యాలయంలో విచారణకు రావాలని తాజా నోటీసుల్లో పేర్కొంది. వివేక హత్య కేసుకు సంబంధించి గత 2.5 ఏళ్లుగా సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న అవినాష్ కు ఇంతవరకు సిపిఐ విచారించలేదు. తొలిసారి ఆయనను విచారణకు రావాల్సిందిగా 3 రోజుల క్రితం సిపిఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే నోటీసులు ఇచ్చిన వెంటనే విచారణకు రావాలంటే ఎలా అని అవినాష్ నిన్న మీడియాతో మాట్లాడి ప్రశ్నించారు. తనకు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయని, విచారణకు హాజరు కావటానికి 5 రోజుల సమయం కావాలని సిపిఐకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే అవినాష్ కు సిపిఐ రెండోసారి నోటీసులను జారీ చేసింది. 28వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేసింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు శ్రీశ్రీ రవిశంకర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. బెంగళూరు నుంచి తిరుపూర్ వెళ్తూ ఉండగా సత్యమంగళం అటవీ ప్రాంతంలో చాపర్ అత్యవసరంగా దిగింది. దట్టమైన పొగమంచు కారణంగా మార్గం కనిపించకపోవడంతో చాపర్ ను పైలట్ కిందకి దించారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా కడంపూర్ హిల్స్ గ్రామం ఉగిన్యాంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో హెలికాప్టర్ దిగడంతో స్థానికులు అక్కడ గుమికూడారు. ఈ హెలికాప్టర్లో రవిశంకర్ తో పాటు మరో 4 ప్రయాణిస్తున్నారు. అందరూ క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. వాతావరణం అనుకూలించే వరకు రవిశంకర్ తన సహాయకులతో పాటు అక్కడే వేచి ఉన్నారు. సుమారు గంట తర్వాత పొగమంచు తొలగిపోయాకే అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. దేశంలో కరోనా రోజువారీ కేసుల విషయంలో ఎక్కువ ఇబ్బంది పడిన నగరం ముంబై. ఇది గతం. 2020-2021లో కరోనా 2 విడతల్లో దేశంలోని అత్యధికంగా పాజిటివ్ కేసులు మహారాష్ట్ర వ్యాప్తంగాను ముంబై నగరంలోనూ నమోదయ్యాయి. మరణాలు కూడా అధికంగా నమోదయ్యాయి. సమస్యను ఎలా కట్టడి చేయాలో తెలియక నాటి ఉద్దవ్ ఠాక్రే సర్కారు తల పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ముంబై వ్యాప్తంగా రోజువారీ పాజిటివ్ కేసులు 11,000 పైన, మొత్తం కేసులు 5 లక్షలకు పైన ఎన్నో రోజుల పాటు నమోదయ్యాయి. కానీ 3 ఏళ్లు తిరిగేసరికి పరిస్థితుల్లో పూర్తి మార్పు వచ్చింది.
మంగళవారం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వ్యాప్తంగా 2772 కరోనా పరీక్షలు నిర్వహించారు. కానీ ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. 2020 మార్చి 16 వరకు అక్కడ కరోనా కేసులు లేవు. ఆ తర్వాత మళ్ళీ కరోనా లేని రోజంటే ఇదే. దీనిపై బీఎంసీ ఆరోగ్య విభాగం సిబ్బంది ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 2.5 ఏళ్ల కాలం తమకు పరీక్ష వంటిదని తెలిపారు. కేసులు లేకపోయినా రోజువారీ పరీక్షలు నిఘా కొనసాగించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నకిలీ నోట్ల చలామణి కేసులో వైసీపీ మహిళా నేత రాసపుత్ర రజనీని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు చరణ్ సింగ్ అనే మరో నిందితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి 44 లక్షల విలువైన 500 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్గా వ్యవహరించిన రజనీ పదవీకాలం ఇటీవలే పూర్తయింది. దీంతో మరోసారి రజనీకి అదే పదవిని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రసపుత్ర రజనీ అధికార పార్టీ వైసీపీలో యాక్టివ్గా వ్యవహరిస్తూ ఉంటారు. తాజాగా ఆమె నుంచి 44 లక్షల విలువైన నకిలీ 500 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పట్టణానికి చెందిన కొంతమంది వ్యక్తుల నుంచి నకిలీ నోట్లు కొనుగోలు చేసి రజనీ బెంగళూరులో వాటిని సర్క్యులేట్ చేస్తున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. మరోవైపు దొంగ నోట్ల వ్యవహారంతో తనకేం సంబంధం లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో రజనీ పాత్ర ఉందని తేలితే పార్టీ పరంగా ఆమెపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విడిపించడమే జనసేన ప్రచార రథం వారాహి లక్ష్యమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకున్నారు. జనసేన ప్రచార రథానికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ ప్రచార రథంపై నుంచి జనసేనాని తొలిసారి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు ముందుండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. అమ్మవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందని అన్నారు. అమ్మవారి చల్లని చూపు రాష్ట్ర ప్రజలపై ఉంటుందని తెలిపారు. ప్రచార రథానికి పూజ చేసేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చానని పవన్ చెప్పారు. రాష్ట్రంలో జరిగే అరాచకాలు అమ్మవారు చూస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాగా మంగళవారం కొండగట్టు ధర్మపురిలో వారాహికి ప్రత్యేక పూజలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. అయితే కొండపైకి వారాహి వాహనాన్ని అధికారులు అనుమతించకపోవడంతో ఘాట్ రోడ్లోని అమ్మవారి విగ్రహం ముందు పూజలు చేశారు. అమ్మవారి దర్శనం కోసం ఆలయం లోపలికి వెళ్లిన పవన్ వెంట కొంతమంది ముఖ్య నేతలను మాత్రమే అధికారులు అనుమతించారు. జనసేనాని వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిని కూడా లోపలికి అనుమతించలేదు. కాగా పవన్ రాక నేపథ్యంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుకు ఆయన అభిమానులు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. పవన్ కు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ కు వారాహి వాహనానికి గజమాల వేసి సత్కరించారు. ఫ్లైఓవర్ పై నుంచి పవన్ పై పూలవర్షం కురిపించారు. నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ పొందడంపై రచయిత చంద్రబోసు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఈ పాటను రాసిచ్చిన చంద్రబోసు దీనికి గల నేపథ్యాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ పాట రాయటానికి తాను ఎంతో సమయం తీసుకున్నట్లు చెప్పారు. పాటలో నేను రాసిందంతా కూడా నా ఊరు, నా చిన్ననాటి జీవితం, కుటుంబ నేపథ్యం గురించే. నా అభిప్రాయాలు, జ్ఞాపకాలను పదాలుగా మలిచి పాటలో పెట్టానంతే అని చంద్రబోసు వివరించారు. ఆస్కార్ నామినేషన్కు ఎంపిక కావటం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. కీరవాణి సార్, రాజమౌళి సార్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓ చిన్న గ్రామం, సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తికి నిజంగా ఇదొక గొప్ప విజయం. నమ్మలేకుండా అద్భుతంగా అనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ పరిశీలనలో 15 పాటలు ఉంటాయి. అందులో నాటు నాటు కూడా ఒకటి. అవతార్, నాటు నాటు మధ్య పోటీ ఉంటుందని అనుకున్నా. కానీ టాప్ 5లో అవతార్ లేకుండా నాటు నాటు స్థానం సంపాదించింది అని చంద్రబోసు చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో రేపు టీడీపీ ఆధ్వర్యంలో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దీనికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు ఎటు తేల్చి చెప్పలేకపోవడంతో కార్యక్రమ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామని చెబుతున్నప్పటికీ పోలీసులు అనుమతి ఇచ్చేందుకు తటపటాయిస్తున్నారని టీడీపీ నాయకులు చెబుతూ ఉన్నారు. ముందస్తుగా అనుమతి కోరినా ఇంకా స్పందించకపోవటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐ వెంకటేశ్వరరావు ఇదే విషయంపై మాట్లాడుతూ రహదారిపై సభలు, సమావేశాలకు అనుమతి లేదని తెలిపారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా నిరసన కార్యక్రమాలు మాత్రం నిర్వహించుకోవచ్చని తెలిపారు.
న్యాయాధికారులు పి వెంకట జ్యోతిర్మయి వెనుతురు మల్లి గోపాలకృష్ణరావు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయగా కేంద్ర న్యాయశాఖ నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. న్యాయాధికారులైన వీరికి పదోన్నతి కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలిజియం ఈ నెల 10న కేంద్రానికి సిఫార్సు చేసింది. తాజాగా వీరి నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయటంతో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. వీరిద్దరి నియామకంతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు పెరిగింది. అయినప్పటికీ ఇంకా 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెంకట జ్యోతిర్మయ్య స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్న ఆమె 2008లో నేరుగా జిల్లా జడ్జి క్యాడర్కు ఎంపిక అయ్యారు. పలు జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పనిచేస్తున్నారు. ఇక వెనుతురుమల్లి గోపాలకృష్ణరావుది కృష్ణా జిల్లాలోని చల్లపల్లి. 1994లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక అయ్యారు. 2016 నుంచి అదనపు జిల్లా జడ్జిగా శ్రీకాకుళం తిరుపతిలో న్యాయ సేవలు అందించారు. ప్రస్తుతం గుంటూరు మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్నారు. ఏపీలో బీజేపీ జనసేన మధ్య కొంతకాలంగా ఉమ్మడి కార్యాచరణ అంటూ ఏమీ కనిపించడం లేదు. దాంతో రెండు పార్టీల మధ్య భాగస్వామ్యం ఉందా లేదా అన్న సందేహాలు తలెత్తుతూ ఉన్నాయి. ఇవాళ కొండగట్టులో వారాహి వాహనానికి పూజలు చేసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీలో బీజేపీతో జనసేన పొత్తులోనే ఉందని స్పష్టం చేశారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బలపరిచారు. బీజేపీతో పొత్తులోనే ఉన్నామంటూ పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారని, పొత్తులపై తామిద్రం క్లారిటీతో ఉన్నామని సోము వీర్రాజు వెల్లడించారు. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం జరిగిన ఓ కార్యక్రమంలో తమ పొత్తు ప్రజలతోనే అని స్పష్టం చేసిన సోము వీర్రాజు, పవన్ వ్యాఖ్యల అనంతరం తన మాటలను ఉపసంహరించుకోవటం గమనార్హం. జనసేన బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతూ ఉందని అన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ నాటు నాటు పాటకు ఆస్కార్ నామినేషన్ లభించడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకుడు రాజమౌళి, గీత రచయిత చంద్రబోసు హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్లతో పాటు యావత్ చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ సాధించారని, అలాగే ఆస్కార్ను కూడా తప్పకుండా తీసుకువస్తారని భావిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆస్కార్ బరిలో 5 పాటలు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో స్థానం దక్కించుకోగా అందులో నాటు నాటు పాట కూడా ఒకటి. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించిన ఈ పాట ఆస్కార్ నామినేషన్ ఖరారు చేసుకోవటం ఖాయమని విదేశీ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. ఇప్పుడవి నిజమయ్యాయి. వైసీపీ మహిళా నేత, తెలుగు అకాడమీ చైర్పర్సన్ రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారు. ఫైబర్ ఇంటి కుంభకోణంలో దోపిడీ చేసిన వాడు నీతి మంత్రుడి రూపంలో ప్రజల ముందుకు వస్తున్నాడని వ్యాఖ్యానించారు. వార్డు మెంబర్గా గెలవలేని వ్యక్తి కూడా పాదయాత్ర చేస్తున్నాడంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఫైబర్ నెట్ స్కామ్పై కేంద్ర ప్రభుత్వం లోతుగా దృష్టి సారిస్తే యువనేత జైలుకు వెళ్లటం తథ్యమని లక్ష్మి పార్వతి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె పవన్ కళ్యాణ్ పైన స్పందించారు. సావాస దోషం పవన్ కళ్యాణ్కు అంటుకుందని, ఆయన తప్పుడు దారిలో వెళ్తున్నారని వెల్లడించారు. చంద్రబాబుతో కలిసి వెళితే పవన్కు నష్టం తప్ప ఏమీ మిగలదని అన్నారు. రాష్ట్రంలో విపక్షాలు ప్రజా కంటకంగా మారాయని, అమరావతిని రియల్ ఎస్టేట్ కోసమే తీసుకువచ్చారని విమర్శించారు. వామపక్ష నేతలు నారాయణ, రామకృష్ణ తమ పార్టీలను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ నారాయణపేట జిల్లాలో పర్యటించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ బీజేపీపై ధ్వజమెత్తారు. పాలమూరు నుంచి ప్రధాని మోదీ పోటీ చేస్తారని బీజేపీ నేతలు అంటున్నారని, ఓవైపు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తూ ఏ ముఖం పెట్టుకుని పాలమూరులో ఓట్లు అడుగుతారని కేటీఆర్ మండిపడ్డారు. గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచినందుకు మోదీ దేవుడయ్యాడా అంటూ విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతలకు కేంద్రం ఆటంకాలు కలిగించిన పనులు పూర్తి చేసి పాలమూరు రైతాంగానికి నీళ్లు అందించే బాధ్యత కేసీఆర్ సర్కారుదేనని పేర్కొన్నారు. అవసరమైతే న్యాయ పోరాటాలు చేస్తామని, ప్రజాక్షేత్రంలోనూ తేల్చుకుంటామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అందరినీ మట్టి కరిపించి 2024లో కేంద్రంలోనూ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలోనూ హ్యాట్రిక్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మతం పేరిట పంచాయతీ పెట్టే వారిని తిప్పి కొడతామని అన్నారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అందరినీ మట్టి కరిపిస్తాం, హ్యాట్రిక్ కొడతాం, మంత్రి కేటీఆర్. ఎన్టీఆర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. బాలకృష్ణకు రోజా కౌంటర్.
వైసీపీ మహిళా నేత నుంచి 44 లక్షల దొంగ నోట్ల స్వాధీనం. ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలన్నదే నా కోరిక. పవన్ కళ్యాణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎన్ న్యూస్.